एसटी ट्रेडर्स कंप्लीट सॉल्यूशन फॉर सबमर्सिबल पंप्स एंड इलेक्ट्रिकल एक्सेसरीज नियर ओल्ड ऑटो ऑफिस महबूब नगर। ఇదంతా మొత్తం గంటియాల మీద అంతా సరే నీరు కూడా అయింది. ఇప్పుడు మన గిరాకీ ఇచ్చేది ఎవరు ఆటో ఉంది అన్నప్పుడు ఆటోలకు ఫుర్సత్గా కలిపియాల. ఇంకా మన క్యాంటీన్లో కూడా వాళ్ళు సగం ధరకు సేవ చేశారు. ఇవ్వాలి వచ్చింద బండి వెంటనే చూస్తారు. మీకు మంచి ఫెసిలిటీస్ చేయిస్తాం. బస్ స్టాండ్ కూడా చేయిస్తాము. ప్లస్ ఇక్కడ ప్లేస్ ఉన్న దగ్గర ఇప్పుడు ఎన్హెచ్లో ఆటో బే ఆటో బే బే బనా జీ సార్ ఆటో స్టాండ్ అవుతుంది సార్ బనాది జీ సార్ బాయ్ ఈడ మట్టి తాలిదేవు వాళ్ళందరికీ షాప్లో ఎవరు పేదవాళ్ళు వాళ్ళు సాయం చేస్తారు. ముందైతే ఇదంతా టోటల్ వెళ్ళిపోలేదు అంత వెళ్ళిపోయి మా ఐసాదేవు ఆటోస్ అది చెల్లయ్యాది. మీరు ఆటోలు కూడా లైన్లో పెట్టుకోవాలి లైన్లో పెట్టుకోవాలి. వందల ఆటోలు పెట్టద్దు. సీరియల్ పెట్టుకొని జాగ్రత్త చేసుకోండి. సీరియల్ నెంబర్ పెట్టుకుని చేసుకోండి. చెప్తున్నా ఆర్టీసీలకు మీకు గిరాకీ తెచ్చుకున్న వాళ్ళు జాగ్రత్త చూసుకోవాలి. ఆర్టీసీ కండక్టర్లకు ఎట్లా ఛాయనిస్తారు దాని వీరికి వచ్చే డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు కూడా ఏమైనా ప్రొవిజన్ ఉంటే మాట్లాడి వేరే దగ్గర ఏమైనా ఇవ్వడానికి అవకాశం లేదు సార్. మనం అక్కడక్కడ కట్టించాం. అవునండి సార్. అక్కడక్కడ వీళ్ళకి అలాంటివి ఏమైనా చేయడానికి అవకాశం ఇద్దాం. బస్ స్టాండ్ అనగానే జనరల్గా ఆటోలు ఆర్టీసీ బస్ స్టాండ్కు ప్రయాణికులను తీసుకుపోవడానికి ఆటోలు అనేవి ప్రధానం. ఇక ఆటోలు రావడానికి పోవడానికి కష్టం ఉంది. లోపల బస్ స్టాండ్ కొంతవరకు చేసినాం. ఇంకా మోడర్న్గా చేయాల్సిన అవసరం ఉంది. అప్రోచ్ రోడ్ కూడా మంచి లేదు. ఆటో స్టాండ్ కూడా కరెక్ట్ లేదు. కనుక ఈరోజు కలెక్టర్ గారు నేను డిఎస్పీ గారు ఆర్టీసీ అధికారులు ఆర్టీసీ యూనియన్ నాయకులు నేషనల్ హైవే అథారిటీస్ అదేవిధంగా ఆటో యూనియన్ వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా వారం రోజుల్లో దీన్ని నీట్గా తయారు చేసి బస్ స్టాండ్ అంటే నీట్గా ఉండేటట్లు ఏర్పాటు చేస్తాం. మోడర్న్గా బస్ స్టాండ్ ఎట్లా చేయాలని కూడా ఆలోచన చేసి బస్ స్టాండ్ కూడా ఆధునీకరణ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్ ఉన్నటువంటి దుకాణదారులకు కూడా ఏదో ఒక రకంగా వారికి కూడా ఉపాధి అవకాశాలు కలిగించాలని చెప్పి మరి వాళ్ళని ప్లానింగ్ చేయాలని చెప్పి కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. మీరు చూస్తూ ఉన్నారు ఫుట్పాత్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు 100 పైగా షాప్స్ వేసి ఉచితంగా వాళ్ళకు 141 కరెంటు ఫ్రీగా ఇచ్చి షాప్స్ వేసి వాళ్ళకు బతకాలి. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి వాళ్ళకు. ఆత్మగౌరవంతో బతికేటట్టు చిన్న చిన్న వ్యాపారాలు కూడా ఉండాలని చెప్పి మరి పండ్లు అమ్ముకునేటోళ్ళకు చెప్పులు కుట్టుకునేటోళ్ళకు చిన్న చిన్న వ్యాపారం చేసేటప్పుడు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఖచ్చితంగా బతకదేరు అనేది చూపిస్తాం. వాళ్ళందరూ సహకరించాలి. టౌన్ బస్ స్టాండ్ ఎట్లుంది అనగానే అన్ని మంచిగానే ఒక బస్ స్టాండ్గా అప్రోచ్ మంచి చేసేది. దీనికి అందరు అధికారులు సమన్వయం చేసుకొని సహకరించాలి. 1 వీక్లో ఇదంతా క్లియర్ అయిన తర్వాత మళ్ళీ మేము కరెక్ట్గా వచ్చి దీన్ని ఎట్లా మోడర్నింగ్ చేయాలనే దాని మీద ప్లానింగ్.